రామ్చరణ్ ఒకటికి రెండుసార్లు స్కూలు ఆవరణంతా సాకేత్ కోసం గాలించాడు. మధ్యాహ్నం 3 గంటలకి స్కూలు వదులుతారు. రోజూ టంచనుగా ఆ సమయానికి రామ్చరణ్ స్కూల్ దగ్గరకొచ్చి సాకేత్ని ఇంటికి తీసుకుని వెళ్లడం అలవాటు. రోజూ చివరి బెల్ కాకముందే వచ్చేవాడు. కానీ ఆ రోజు దారి మధ్యలో ఎవరో స్నేహితుడు కనిపిస్తే 5 నిమిషాలు మాట్లాడుతూ నిలబడ్డాడు. అంతే. అయినా రామ్చరణ్ ఏ కొద్దిగా ఆలస్యంగా వచ్చినా సాకేత్ ఎటూ పోడు. అతని కోసం ఎదురుచూస్తూ గేటు పక్కనే నుంచుంటాడు. ఆ రోజు అక్కడ లేడు. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! క్లాసు గదిలోకి తాళాలు వేస్తున్న వాచ్మ్యాన్ దగ్గరికి పరిగెత్తాడు రామ్చరణ్. సాకేతేడి, కనిపించడం లేదు, ఆందోళనగా అడిగాడు. సాకేత్ అని ఆలోచించి, ఈరోజు నాకు కనిపించలేదు కదా అన్నాడు వాచ్మ్యాన్. కనిపించకపోవడమేమిటి, పొద్దున్న వాళ్ళ మమ్మీ తెచ్చి వదిలింది, విసుగ్గా అన్నాడు రామ్చరణ్. ఆ, గుర్తుకొచ్చింది, మధ్యాహ్నం వాళ్ల డాడీతో బయటకు వెళ్లాడు అన్నాడు వాచ్మ్యాన్. డాడీనా, డాడీ ఎవరు? విచిత్రంగా చూశాడు రామ్చరణ్. రోజూ లంచ్ అవర్లో బాబు డాడీ వస్తున్నాడు కదా, ఆ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి తీసుకువెళ్లి బాబుకి తినిపించి వెళ్తున్నాడు. ఎవరతను, ఈవేళ కూడా వచ్చాడా? వచ్చాడు, లంచ్ బెల్ అవకమునుపే వచ్చేశాడు. అది విని రామ్చరణ్ తల పట్టుకున్నాడు. ఎవరు, ఎవరు వస్తే పిల్లాన్ని పంపేస్తావా? నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? గయమని వాచ్మ్యాన్ మీద అరిచాడు. నాకేం తెలుసు సార్, అతను పిల్లవాడికి తండ్రినని చెప్పి రోజూ అంత బాధ్యతగా వస్తుంటే ఎలా నమ్మకుండా ఉంటాను, వాచ్మ్యాన్ తన ధోరణిలో బదులు చెప్పాడు. రామ్చరణ్ చేసేది లేక కృష్ణకి పరిగెత్తి, అమ్మా, సాకేత్ స్కూల్ దగ్గర కనిపించడం లేదు, మధ్యాహ్నం ఎవరితోనో వెళ్లాడని వాచ్మ్యాన్ చెబుతున్నాడు అన్నాడు. ఎవరితో వెళ్లాడు? ఆతృతగా అడిగింది హర్షిత. ఎవరో బాబుకి తను తండ్రిని అన్నాడట, రోజూ లంచ్ టైంకొచ్చి బాబుని కలుస్తున్నాడట. బాబుకి తండ్రా? పిడుగుపాటు తిన్నదానిలా చూసింది హర్షిత. మాధుర్ని ఇంటికి రావద్దన్నానని ఇలా వాణ్ణి స్కూల్లో కలుసుకుంటున్నాడన్నమాట, కసిగా మనసులో అనుకుంది. అమ్మా, ఏం చేద్దాం? రామ్చరణ్ కంగారుగా చూశాడు. డాక్టర్ గారికి ఫోన్ చేయమంటారా? వద్దు వద్దు, నువ్వింటికి పో, వాడే వస్తాడు. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది, పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలు ఉంటారట కదా, కళ్ళు పెద్దవి చేస్తూ భయంగా అడిగాడు. దొంగల్లేరు, ఎవరూ లేరు, మాధుర్ సాబ్ అయి ఉంటాడు. మాధుర్? తెల్లబోయి చూశాడు రామ్చరణ్. అతని కళ్లల్లో 1000 ప్రశ్నలు. నిన్న నేను వాడికి అతను పిల్లల సినిమా చూపిస్తానంటే పంపించనన్నాను, అందుకే నాకు తెలియకుండా ఈరోజు తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు అంది హర్షిత. ఓహ్, బరువు తీరినట్టుగా నిట్టూర్చాడు. సరే, నువ్వు పో అంది హర్షిత. సాయంత్రం వరకు ఎలాగో గడిపి క్రష్ మూసి ఇంటికొస్తూనే సాకేత్ వచ్చాడా రామ్చరణ్ అని అడిగింది. రాలేదమ్మా, ఆందోళనగా చెప్పాడు రామ్చరణ్. హర్షిత గదిలోకి వెళ్లి పడుకుంది. ఆమె మనసంతా చికాగ్గా, విసుగ్గా ఉంది. ఎలా, నీడలా తనని సాకేత్ని వెంటాడుతున్న మాధుర్ నుండి ఎలా తప్పించుకోవడం, రోజురోజుకి అతని ఆకర్షణలో పడిపోతున్న సాకేత్ని ఎలా మరిపించడం, ఆలోచించిన కొద్దీ బుర్ర వేడెక్కిపోతోంది. హర్షితకి ఎందుకో అనుమానంగా తోచింది. మాధుర్ సాకేత్ని తన నుండి శాశ్వతంగా తీసుకునిపోయాడా అన్న ఆలోచనతో ఒక్కసారి గుండె గుబిళ్ళు మంది. హర్షిత తన గదిలోంచి బయటకొచ్చి, రామ్చరణ్, సాకేతింకా రాలేదేమి? కంగారుగా అడిగింది. అవునమ్మా, నేను అదే చూస్తున్నాను అన్నాడతను. సమయం గడుస్తున్న కొద్దీ హర్షిత మనసులో ఆతృత, భయం హెచ్చసాగింది. రామ్చరణ్ ఏం చెప్పాడో గాని విశాలి నర్సింగ్ హోం నుండి వస్తూనే హర్షిత గదిలోకొచ్చింది. ఏంటి హర్షిత, సాకేత్ కనిపించడం లేదా? ఆందోళనగా అడిగింది. అవునాంటీ, దుఃఖంతో గొంతు పూడుకునిపోగా చెప్పింది హర్షిత. రామ్చరణ్ ఏదో అంటున్నాడేంటి, మాధుర్ సాకేత్కి తండ్రినని చెప్పి సాకేత్ని స్కూల్ నుండి తీసుకుని పోయాడట, నిజమేనా? హర్షిత అవునన్నట్టుగా తలని ఊపింది. ఏమిటి, మాధుర్ సాకేత్కి తండ్రా? ఆశ్చర్యపోతూ అడిగిందామె. హర్షిత సమాధానం చెప్పలేందానిలా మౌనంగా తలని వంచేసుకుంది. ఎన్నాళ్ళూ ఈ రహస్యాన్ని ఆమె నుండి దాచినందుకు సిగ్గుపడుతూ దోసిళ్లలో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగింది. మాధుర్ సాకేత్కి? నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్, విశాలి విస్మయపడుతూ గట్టిగా అంది. హర్షిత దుఃఖం చూస్తుంటే విశాలికి ఇది నమ్మక తప్పదనిపించింది. ఆమె హర్షిత దగ్గరకొస్తూ, హర్షిత, నిజం చెప్పు, ఇన్నాళ్ల నుండి నేను ఏనాడు సాకేత్ జన్మను గురించి నిన్ను ఒక్క ప్రశ్న వేయలేదు, కానీ ఈరోజు అడగక తప్పడం లేదు. చెప్పు హర్షిత, మాధుర్ నీకెలా పరిచయం? చెప్పు హర్షిత, విశాలి అడగడంతో హర్షిత మాధుర్కి తనకి యాక్సిడెంట్లుగా జరిగిన పరిచయాన్ని గురించి చెప్పింది.
మై గాడ్, అందుకేనా మాధుర్ తరచూ ఇక్కడికొస్తున్నాడు, సాకేతుపైన ప్రేమని మమకారాన్ని చూపిస్తున్నాడు అంది విశాలి. అవును అన్నట్టుగా చూసింది హర్షిత. ఆంటీ, అతను అలా రావడం నాకిష్టం ఉండేది కాదు. అయితే అతను నా ఇష్టాయిష్టాలను లెక్క చేయలేదు. అతనికి ఎన్నోసార్లు ఇక్కడికి రావద్దని, సాకేతుతో బంధాన్ని పెంచుకోవద్దని హెచ్చరించాలని చూశాను. కానీ చివరికి నిన్న నేను అలా చెప్పేసరికి అతను సాకేత్ని తనకిచ్చేమని, వాణ్ణి పెంచుకుంటానని నన్ను ప్రాధేయపడ్డాడు. నేనందు ఒప్పుకోలేదని ఈరోజు ఇలా సాకేత్ని నా నుండి దొంగతనంగా ఎత్తుకుని పోయాడు. హర్షిత ఏడుస్తూ అంది. ఓహ్, విశాలి నిమిషం సేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. హర్షిత, ఇప్పుడు నాకు మాధుర్ తన భార్య శ్రీవల్లికి ఆభాషం చేయించాలని ఎందుకు అనుకున్నాడో అర్థమైంది అంది. ఆభాషణ? ఉలికిపడ్డట్టుగా చూసింది హర్షిత. అవును హర్షిత, మాధుర్ నైజమేమిటో నాకిప్పుడు పూర్తిగా అవగతమైంది. అతని దృష్టిలో స్త్రీ అంటే మనసు మమతాలేని ఒక ఆటబొమ్మ అనుకుంటాను. ముందు అతనిలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతని భార్యకి ఆర్టిఫిషియల్ సెమినేషన్ ఇప్పించాడు. సంఘంలో ఒక బిడ్డకి తండ్రిగా గుర్తించబడితే చాలన్న స్వార్థం అది. సమాజంలో తాను ఒక మగవాణ్ణని చాటుకోవాలన్న ఆకాంక్షతో తన మనసుని చంపుకుని భార్యకి ట్రీట్మెంట్ ఇప్పించుంటాడు. కానీ ఆకస్మికంగా అతనికి సాకేత్ కనిపించాడు. వాడు తన కన్న కొడుకని తెలియగానే అతని మనసు మారిపోయింది. సాకేత్ని నీ నుండి ఎలాగైనా లాక్కోవాలన్న ఆశ పుట్టింది. అతని ఆ ఆశ ఎంత దారుణమైన నిర్ణయాన్ని తీసుకుందంటే, పండంటి బిడ్డని కంటానని కలలు కంటున్న అతని భార్యకి దొంగచాటుగా అబార్షన్ చేయించాలని చూశాడు. ఆంటీ, చకితురాలైనట్టుగా చూసింది హర్షిత. ఆంటీ, సాకేత్ కోసం మాధుర్ ఎంతకైనా తెగించేలా ఉన్నాడు. ఇప్పుడు ఇక అతని దగ్గర నుండి సాకేతిని ఎలా తీసుకురాగలం? హర్షిత భయంగా అడిగింది. హర్షిత, నువ్వేం భయపడకు, మాధుర్ ఎక్కడికీ పోలేడు. ఇప్పుడే నేను అతని మీద పోలీసు రిపోర్ట్ ఇస్తాను, అతను ఎక్కడున్నా పట్టి తీసుకొచ్చేలా చూస్తాను అని చెప్పి, రామ్ చరణ్ ఒకసారి డాక్టర్ పాల్ గారికి రింగ్ చేయి, నేను మాట్లాడతాను అంది. హర్షిత, డాక్టర్ పాల్ గారి బ్రదర్ డిఎస్పి, చాలా స్ట్రిక్ట్. ఆయన తలుచుకుంటే బాంబే అంతా గాలించి మాధుర్ని పట్టేయగలడు. నువ్వు ధైర్యంగా ఉండు, తెల్లవారేసరికి సాకేత్ మన మధ్య ఉంటాడు. హర్షిత్కి ధైర్యం చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్ళింది విశాలి. డాక్టర్ పాల్తో మాట్లాడాక, రామ్ చరణ్ నేను బయటికి వెళుతున్నాను, నువ్వు హర్షితని చూస్తుండు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన 10 నిమిషాలకి ఫోన్ మోగింది. అది ఖండాల నుండి బాంబేకి వెళ్లే దారి. ఆ దారి మధ్యలో ఒక పాన్ షాప్ దగ్గర నుండి డాక్టర్ విశాలి ఇంటి నెంబర్ తిప్పాడు గోవిందు. రింగ్ అవుతోన్న శబ్దం వినిపిస్తోంది. హలో, హర్షితుందా? అవతల వైపు ఫోన్ ఎత్తగానే కరుగ్గా అడిగాడు. ఆ, హర్షితనే మాట్లాడుతున్నాను. నీ కొడుకు కోసం తీరిగ్గా ఏడుస్తున్నావా? ఎవరు, ఎవరు నువ్వు? ఆందోళన పడుతూ గబగబా అడిగింది. గుర్తుపట్టలేదా? నీ మావయ్యని, స్వయాన నీ అమ్మకి తమ్ముణ్ణి, పెద్దగా నవ్వుతూ అన్నాడు. మామయ్యా? ఆశ్చర్యంగా భయంగా అరిచింది. ఆ, నీ కొడుకు నా దగ్గరున్నాడు, బెంగ పెట్టుకోకు, తాపీగా చెప్పాడు. నీ దగ్గర, నీ దగ్గరికి ఎలా వచ్చాడు? బెదిరిపోతూ ఆతృతగా అడిగింది. వచ్చాడు, నీకు బంధుప్రీతి లేదు కానీ వాడుకుంది, పిలవగానే వచ్చాడు. ఏదో జోక్ చేసినట్టుగానవ్వి, నీ కొడుకుతో మాట్లాడతావా అన్నాడు. ఉండు, వాడికి ఫోన్ ఇస్తాను అని పక్కనే ఉన్న సాకేత్ నెత్తుకుని, మమ్మీ మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడు అని మౌత్ పీస్ సాకేత్ నోటి దగ్గర పెట్టాడు. మమ్మీ, సంతోషంగా పిలిచాడు సాకేత్. సాకేత్, నువ్వు నువ్వు ఎక్కడున్నావురా కన్నా? ఆవేదనగా ఆందోళనగా అడిగింది. మమ్మీ, నేను అంకుల్తో జూకెళ్తున్నాను, అక్కడ టైగర్స్, ఎలిఫెంట్స్, మంకీస్ అన్నీ ఉంటాయి, వాడు సంబరంగా చెప్పాడు. సాకేత్, సాకేత్! హర్షిత ఏదో చెప్పబోతుంటే సాకేత్ చేతిలోంచి రిసీవర్ని లాక్కున్నాడు గోవింద్. విన్నావా? వాడిప్పుడు పూర్తిగా నా వశంలో ఉన్నాడు. వాడు కావలిస్తే నువ్వు కూడా నా వశం అవ్వాల్సి ఉంటుంది, లేకుంటే వాణ్ణి. అతను కర్కశంగా ఏదో అనబోతుండగా హర్షిత వారిస్తున్నట్టుగా అరిచింది. మావయ్య, ప్లీజ్, నీకు దండం పెడతాను, వాణ్ణేమీ చేయకు, ఏడుపు గొంతుతో దీనంగా అంది. ఏమీ చేయను, దానికొక్కటే షరత్తు, నువ్వు గప్చిప్పుగా నేను చెప్పిన చోటుకొచ్చాయి. ఈ విషయం ఎవరితో చెప్పినట్లుగా తెలిసినా, నీ వెంబడి ఎవరైనా వచ్చినా అంతే బస్, వాడు జీవితంలో నీకు మళ్లీ కనిపించకుండా చేసేస్తాను. మావయ్య వణికిపోతూ అరిచింది. బాగా ఆలోచించుకో, సరిగ్గా మరో 5 నిమిషాలకి ఫోన్ చేసి నువ్వు ఎక్కడికి రావాలో చెబుతాను అని ఫోన్ పెట్టేశాడు. అంకుల్, ఇంత రాత్రి అయిపోయిందిగా, జూకెప్పుడు వెళదాం? సాకేత్ అడిగాడు. వెళదాం, ముందు నువ్వు ఈ చాక్లెట్ తిను,
జూలో జంతువులు ఇప్పుడు నిద్రపోతాయి, తెల్లవారు లేస్తాయి, అప్పుడు పోదాం అన్నాడు గోవింద్. అయితే మనం ఇంటికి వెళ్ళిపోదాం అంకుల్, మమ్మీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు సాకేత్. సరే వెళదాం, ముందు నువ్వు ఈ చాక్లెట్ తిను అంటూ పెద్ద అమూల్ చాక్లెట్ బార్ని ఆప్యాయంగా సాకేత్కి ఇచ్చాడు గోవింద్. సాకేత్ ఆనందంగా దాన్ని అందుకుని తినసాగాడు. గోవింద్ జేబులోంచి సిగరెట్ ఒకటి తీసి అంటించుకుని పొగ వదులుతూ ఆ బొంకుకి కొద్ది దూరంలో ఉన్న చెట్టు కింద అసహనంగా తిరగసాగాడు. సాకేత్ చాక్లెట్ తింటూ మధ్య మధ్య గోవిందుని చూస్తూ అక్కడే ఉన్న సిమెంటు బల్ల మీద కూర్చున్నాడు. ఒకటి రెండు మూడు నిమిషాలు గడుస్తున్నాయి. సరిగ్గా 5 నిమిషాలు గడిచాక చేతిలో ఉన్న సిగరెట్ను విసిరికొట్టి షాప్ దగ్గరికి ఫోన్ చేయడానికి నడిచాడు గోవింద్. సరిగ్గా అదే సమయంలో భార్గవ్ కారొచ్చి ఆ షాప్కి 100 గజాల దూరంలో ఆగింది. వెనక సీట్లో కూర్చున్న భార్గవ్ డ్రైవర్కి డబ్బులిచ్చి సిగరెట్లు తెమ్మని పంపాడు. డ్రైవర్ వెళ్ళాక భార్గవ్ కూడా వెనక డోరు తెరచుకుని కారు దిగి చేతులెత్తి ఒక్కసారి రిలాక్స్డ్గా ఒళ్ళు విరుచుకుని యథాలాపంగా చుట్టూ చూశాడు. అప్పుడు అతని దృష్టి ఆకస్మికంగా సాకేత్ మీద పడింది. సాకేత్ కూడా అతన్ని చూశాడు. చూస్తూనే తను కూర్చున్న సిమెంటు బల్ల మీద నుంచి ఒక్క దూకు దూకి అంకుల్ అంటూ భార్గవ్ దగ్గరికి వచ్చాడు. సాకేత్, నువ్వు ఇక్కడున్నావేంటి? ఏది, మీ మమ్మీ వచ్చిందా? భార్గవ్ ఆశ్చర్యంగా ఆతృతగా చుట్టూ చూస్తూ అడిగాడు. లేదు, మమ్మీ రాలేదంకుల్, నేను వేరే అంకుల్తో వచ్చాను, సాకేత్ గొప్పగా చెప్పాడు. ఏ అంకుల్, ఎందుకొచ్చావు? ఆ అంకుల్ చాలా మంచోడు, నన్ను జూకి తీసుకువెళ్ళి యానిమల్స్ చూపిస్తానన్నాడు, ఇదిగో ఈ చాక్లెట్ కూడా కొనిపెట్టాడు, సాకేత్ ఆనందంగా చెప్పాడు. జూకా? అది ఈ రాత్రి సమయంలోనా? భార్గవ్ అనుమానంగా చూశాడు. ఎవరు, ఎవరా అంకుల్, నాకు చూపెట్టు, సాకేత్ని ఎత్తుకుని ముందుకు నడుస్తూ అన్నాడు భార్గవ్. అదిగో అతను, అక్కడ ఫోన్ చేస్తున్నాడే అతను అని చెప్పి అంకుల్ అని గోవింద్ని పెద్దగా పిలిచాడు సాకేత్. ఫోన్లో ఏదో విసురుగా మాట్లాడబోయిన గోవింద్ సాకేత్ కేక విని వెనుతిరిగి చూశాడు. ఒక్క లిప్త అతని చూపు భార్గవ్ మీద, ఆ తర్వాత భార్గవ్ బలమైన చేతుల్లో ఉన్న సాకేత్ మీద నిలిచింది. అంతే, గోవింద్ చేతుల్లోని రిసీవర్ జారిపోయింది. భార్గవ్ గోవిందిని చూడగానే గుర్తుపట్టేశాడు. అతను ఆ రోజు నడ్రోడ్డు మీద హర్షితని అటాక్ చేసినవాడు. ఇతను ఈ రాత్రివేళ సాకేత్ని జూకని చెప్పి ఇలా ఎందుకు తీసుకుని పోతున్నాడు? ఇందులో ఏదో మోసం ఉంది. హర్షితకి వీడికి ఏదో విరోధముంది అన్నది మాత్రం నిజం. ఆ పగతో వీడు సాకేత్ని, భార్గవ్ వేగంగా ఆలోచిస్తుండగానే గోవింద్ షాపులో నుండి చటుక్కున యువతలకొచ్చి పొరుగులాంటి నడకతో తన మోటార్ సైకిల్ ఉన్నవైపుకి పోసాగాడు. భార్గవ్ వెంటనే అలర్టుగా అయ్యి, డ్రైవర్ క్యాచ్ క్యాచ్ హిమ్ అని అరిచాడు. షాపు ఓనర్ చేతిలోని చిల్లర తీసుకోబోతున్న డ్రైవర్ అటు చూశాడు. డ్రైవర్ కమాన్, డోంట్ లీవ్ హిమ్, పారిపోతున్న గోవింద్ వైపుకి చేయి చాపి చూపిస్తూ గట్టిగా అరిచాడు భార్గవ్. డ్రైవర్ గ్రహించేశాడు. అతను వెంటనే గాలిలా దూసుకుని గోవింద్ వైపు కూరుకాడు. గోవింద్ మోటార్ సైకిల్ మీద కూర్చుని కిక్కు కొట్టబోతుండగా వెనక నుండి షర్టు పట్టి కిందకి లాగాడతను. మోటార్ సైకిల్తో సహా బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు గోవింద్. భార్గవ్ సాకేత్ని డ్రైవర్కి అందించి గోవింద్ పైకి విరుచుకుని పడ్డాడు. భార్గవ్ ఎడాపెడా కొడుతున్న దెబ్బలకి గోవింద్ తాళలేక పారిపోయే దారి కోసం వెతకసాగాడు. చెప్రా, పిల్లవాణ్ణి ఎక్కడికి తీసుకుని వెళుతున్నావు? భార్గవ్ గోవింద్ జుట్టుపట్టి వెనక్కి విరుస్తూ రౌద్రంగా అడిగాడు. గోవింద్ కెవ్వుమన్నాడే తప్ప పెద విప్పలేదు. చెప్రా రాస్కెల్, భార్గవ్ గోవింద్ గవద మీద పిడికిలి బిగించి ఒక్కటిచ్చాడు. గోవింద్ ముందు పన్ను కింద పెదవులోకి కసుక్కుమని దిగి రక్తం బొటబొటామని కారింది. భార్గవ్ చేతిలో గోవింద్ చస్తాడేమో అన్న భయం పుట్టి పాన్ షాప్ ఓనరు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో హారన్ మ్రోగిస్తూ పోలీస్ జీప్ వచ్చింది. జీపు దిగిన సబ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ని చూస్తూనే, సార్ మీరు అన్నాడు. ఎస్ శ్యామసుందర్, ఇతను ఈ బాబుని కిడ్నాప్ చేశాడు, గోవింద్ని ఇన్స్పెక్టర్ వైపుకి తోస్తూ అన్నాడు భార్గవ్. ఇద్దరు పోలీసులొచ్చి గోవింద్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ బాబు మీకు తెలుసా సార్? ఇన్స్పెక్టర్ అడిగాడు. ఎస్, తెలిసిన వాళ్ళబ్బాయి, ఈ రాత్రి ఈ ప్రాంతంలో అతనితో ఒంటరిగా కనిపిస్తే అనుమానించాను. ఆహా అని, ప్లీజ్ మీరొక్కసారి స్టేషన్కొచ్చి స్వయంగా కంప్లైంట్ రాసివ్వాలి అన్నాడు. ఓకే వస్తాను, పదండి. సాకేత్తో పాటు భార్గవ్ కారు వాళ్ల వెనకే బయలుదేరింది. చెప్పరా, ఈ బాబుని ఎందుకు కిడ్నాప్ చేశావు?
ఇన్స్పెక్టర్ గోవిందుకు 4 తగలనిచ్చి అడిగాడు. నేను కిడ్నాప్ చేయలేదు. ఇతను నా మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు. బాబు నాకు బంధువు, నాతో ఇష్టపడే వచ్చాడు. కావాలంటే ఈ నెంబర్కు ఫోన్ చేసి వాళ్ళమ్మని అడగండి. గోవింద్ పొగరుగా సమాధానమిచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆ నెంబర్కి డైల్ చేశాడు. హలో హలో, సాకేత్ మదరున్నారా అని అడిగాడు. మరుక్షణం, హలో నేను సాకేత్ మమ్మీని మాట్లాడుతున్నాను. వణుకుతున్న కంఠం వినిపించింది. మేడం మీకు గోవింద్ తెలుసా? గోవింద్? ఆమె ఒక లిప్త అస్పష్టంగా గొడిగింది. ఆ తర్వాత, ఎవరు ఎవరు మీరు? సాకేత్ ఏమయ్యాడు? వాణ్ణేం చేశారు? ఏడుస్తున్న గొంతుతో పెద్దగా అడిగింది. ఆమె కంఠంలోని భయాన్ని ఆందోళనని గమనించి, సార్ మీరు మాట్లాడండి అంటూ భార్గవ్కి ఫోన్ అందించాడు. భార్గవ్ రిసీవర్ అందుకొని, హర్షిత నేను భార్గవ్ని, సాకేత్ నాతో క్షేమంగా ఉన్నాడు, నీవిక వర్రీ అవ్వద్దు అన్నాడు. సాకేత్ సాకేత్, భార్గవ్ ఏమంటున్నారు మీరు? వాడెలా దొరికాడు మీకు? ఆశ్చర్య ఆనందాలతో గబగబా అడిగింది. అది తర్వాత చెబుతాను, ముందు విషయం చెప్పు. గోవింద్ ఎవరు? అతనికి నీకు సంబంధం ఏమిటి? గోవింద్ పెదాలు తడారిపోతుండగా చిన్నగా ఆ పేరుని ఉచ్చరించింది. అవును, గోవింద్ బంధువనంటున్నాడు. సాకేత్ తనతో ఇష్టపడొచ్చాడని చెబుతున్నాడు. పచ్చి అబద్ధం, అరిచింది హర్షిత. భార్గవ్ మీరతని మాయమాటలు నమ్మకండి. గోవింద్ నాకు బంధువవడం నా దురదృష్టం. అతను నా మీద పగబట్టాడు. అందుకే సాకేతును నా నుండి ఎత్తుకుని పోయాడు, హర్షిత ఏడుస్తూ చెప్పింది. సరే, ఒక గంటలో నీ దగ్గరికి పోలీసులు వస్తారు. వారికి నీ స్టేట్మెంట్ ఇవ్వు. భార్గవ్ సాకేత్ ఎలా ఉన్నాడు? ఆతృతగా అడిగింది. సాకేత్కేమీ భయం లేదు, వాడికి నేనున్నాను. నువ్వేం దిగులు పడకు. రేపు తెల్లవారేలోపుగా సాకేత్ నీ ఒడిలో ఉంటాడు, సరేనా? భార్గవ్ ఆమెకు అభిమిస్తున్నట్టుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. హర్షితకి ఆ రాత్రి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది. తెల్లవారకమునుపే సాకేత్ని తీసుకొస్తానని భార్గవ్ చెప్పినప్పటినుండి కనురెప్పని కూడా వేయడం మరచిందానిలా గడియారాన్ని చూస్తూ కూర్చుండిపోయింది. సమయం 5 దాటింది. శీతాకాలం దట్టంగా పేరుకునిపోయిన మంచు మూలంగా ఇంకా చీకటిగానే ఉంది. ఆ చీకటిని చీల్చుకుంటూ ఇంటి ముందు కారాగిన శబ్దం వినిపించింది. హర్షిత దిగ్గున లేచి ఒక్క పరుగుతో వెళ్లి బయట గేటు తెరిచింది. భార్గవ్ కారు దిగి వెనక సీట్లో పడుకున్న సాకేత్ని ఎత్తుకుని ఆమె వైపుకి 2 అడుగులు వేశాడు. హర్షిత సుడిగాలిలా వచ్చి భార్గవ్ చేతుల్లోంచి సాకేత్ని అందుకొని హృదయానికి హత్తుకుంది. సాకేత్, నాకన్నా, నన్ను విడిచి ఎక్కడికి పోయావురా? ఆనందంతో కళ్ళు చెమర్చగా వాడి బుగ్గల మీద పదే పదే ముద్దులు పెట్టుకుంటూ అంది. హర్షిత, వాడు చాలా అలసిపోయిన్నాడు, వాణ్ణి పడుకోబెట్టు, ఆమె ఉద్వేగాన్ని చూసి అన్నాడు భార్గవ్. అప్పుడు వాణ్ణి గమనించి చూసింది. సాకేత్ తోటకూర కాళ్లా వడిలిపోయి ఉన్నాడు. భార్గవ్, ఆ దుర్మార్గుడు సాకేత్ని ఏమైనా హింసించాడా? బాధగా అడిగింది. లేదు లేదు, అదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి రాకమునిపే సాకేత్ నా కంటపడ్డాడు. అతని మాటతో హర్షిత మనసు కొద్దిగా తేలికపడింది. ఓహ్, నిజంగా ఇది నా అదృష్టం. భార్గవ్, ఈరోజు మీరు చేసిన సహాయానికి నేను మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోను. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను? ఆర్ద్రత నిండిన కంఠంతో హృదయపూర్వకంగా అంది. మన మధ్య ఈ రుణానుబంధం తీరకూడదని, కలకాలం ఇలాగే ఉండాలని కోరుతున్నాను హర్షిత. అతను ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ మార్ధవంగా అన్నాడు. హర్షిత ఒక్కసారి తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. అతని మొహంలోనూ కళ్ళల్లోనూ వెల్లువలా ప్రవహిస్తున్న ఆప్యాయత ప్రేమ. ఒక్క క్షణం సర్వస్వాన్ని మరిచిందానిలా విభ్రమంగా అతన్ని చూస్తుండిపోయింది. ఆ మరుక్షణం తెప్పరిల్లి, అరే మిమ్మల్ని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోనికి రండి, ఆంటీకి పరిచయం చేస్తాను అంది. ఇప్పుడు నేను బాగా అలసిపోయి ఉన్నాను, మరోసారి వస్తాను, బై హర్షిత అని చెప్పి కారు దగ్గరికి వెళ్లబోయి ఏదో గుర్తుకొచ్చిన వాళ్ల హఠాత్తుగా ఆగి, హర్షిత ఒక్క మాట అన్నాడు. ఏమిటి అన్నట్టుగా చూసింది. షాల్ని ఎవరు? షాల్ని? షాల్ని ఆంటీ కాబోయే కోళ్ళు, వికాస్ బాబుకి ఉడ్బి అని చెప్పి, తను మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. గోవింద్ చెప్పాడు. గోవిందా? గోవింద్కి షాల్ని ఎలా తెలుసు? విభ్రాంతిగా అడిగింది. ఏమో నాకది తెలీదు, కానీ షాల్ని డాక్టర్గారు అబ్బాయిని ప్రేమించానని, తన ప్రేమకి నువ్వు అడ్డంగా ఉన్నావని గోవిందుతో చెప్పిందట. నిన్ను ఎలాగైనా అడ్డు తొలగించమని గోవిందిని రిక్వెస్ట్ చేసిందట. ఇది గోవిందు తన స్టేట్మెంట్లో చెప్పిన విషయం. భార్గవ్ చెబుతుంటే మ్లానమైన మొహంతో నిర్వీణ్యురాలైనట్టుగా నిలబడిపోయింది హర్షిత. భార్గవ్ ఆమె మొహంలో మారిన రంగుల్ని గమనిస్తూ నెమ్మదిగా ఒకడుగు ముందుకు వేసి ఆమె దగ్గరకొచ్చాడు.
హర్షిత, నేను ఈరోజు కూడా నీ స్నేహితుణ్ణే. నువ్వు ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా నా సహాయం తప్పకుంటుందని మర్చిపోకు. అతను ఎంతో అనునయంగా చెప్పి వెళ్ళి కారులో కూర్చున్నాడు. కారును స్టార్ట్ చేసి నెమ్మదిగా రివర్స్ చేసుకుని హర్షితని ఓరగా చూస్తూ కదిలిపోయాడు భార్గవ్. అతని కారు తన ముందు నుండి వెళ్ళిపోతుంటే తెప్పరిల్లిందల్లా ఈ లోకంలోకొచ్చి భార్గవ్ గారు అంటూ ఏదో చెప్పడానికి అడుగు ముందుకు వేసింది హర్షిత. భార్గవ్ కారు అప్పటికే ఆమెని దాటి వెళ్ళిపోయింది. హర్షిత ఆగిపోయి దూరమవుతున్న కారువైపు క్షణం నిస్పృహగా చూసింది. తర్వాత భారంగా అడుగులు వేస్తూ ఇంట్లోకి నడిచింది. తిన్నగా తన గదిలోకి వెళ్లి సాకేతిని మంచం మీద పడుకోబెట్టి వాడి పక్కనే కూర్చుని మోకాళ్లలోకి తలను దూర్చి నిస్త్రాణగా కూర్చుండిపోయింది. సరిగ్గా ఆ సమయంలో వికాస్ ఆ గదిలోకొచ్చాడు. అతను వస్తూనే హర్షితని చూసి, హర్షిత అలా ఉన్నావేంటి, సాకేత్కేమీ కాలేదు కదా అని అడిగాడు. లేదు, హర్షిత కూర్చున్న చోటు నుండి లేస్తూ తడబడుతూ అంది. మరి సాకేత్ అలా పడుకున్నాడేంటి అంటూ మంచం దగ్గరకొచ్చి సాకేత్ చేయి పట్టుకుని పల్సు చూశాడు. హీఈజ్ నార్మల్, పోతే చిన్నవాడు కదా, పోలీసులు ఆ వాతావరణం చూసి కొద్దిగా బెదిరిపోయి ఉంటాడు అన్నాడు. అంది హర్షిత. ఓకే అని వికాస్ వెళ్ళిపోకుండా అక్కడే నిలబడ్డాడు. అతను ఆమెతో ఏదో చెప్పడానికి సంశయిస్తున్నవాళ్ల క్షణంసేపు అక్కడే తచ్చాడి. చివరికి గొంతు సవరించుకుని, అవును హర్షిత, నువ్వు సాకేతిని మాధురి ఎత్తుకుపోయాడని అనుమానించావట, నిజమేనా అని అడిగాడు. అవునన్నట్టుగా తల ఊపింది. అతన్ని నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు హర్షిత, మాధురు అలాంటివాడు కాదు, సానుభూతిగా అన్నాడు. రాత్రి మమ్మీ పాలంకుల దగ్గరకొచ్చి మాధుర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత మమ్మీని అతనిపై రిపోర్ట్ ఇవ్వకుండా ఆపాను. ఎనీహౌ, నీవు అతని గురించి అలా ఆలోచించావంటేనే నాకు వింతగా ఉంది. పోనీయండి వికాస్ బాబు, అతని గురించి మీకేమీ తెలీదు, చిన్నగా నిట్టూరుస్తూ అంది. నాకంతా తెలుసు హర్షిత, నీకొక నిజం చెప్పనా అని ఆగి, మాధుర్ సాకేత్ కన్నతండ్రి అని, అతను సాకేత్ అంటే తన పంచ ప్రాణాలు ఇచ్చేస్తాడని నాకు చాలా రోజుల ముందు నుంచే తెలుసు అన్నాడు. దిగ్భ్రాంతి చెందిందల్లా అతన్ని చూసింది హర్షిత. అవును హర్షిత, సాకేత్ బర్త్డే రోజున నువ్వు మాధుర్ మాట్లాడిందంతా విన్నాను. ఆ తర్వాత మాధుర్తో ఈ విషయాన్ని గురించి మాట్లాడాను. అసలు మాధుర్కి సాకేత్ని పెంచుకోమని సలహా ఇచ్చింది నేను, అతన్ని ప్రోత్సహించి నీ దగ్గరికి పంపింది నేను. వికాస్ చెబుతుంటే నోటమాట రాందాల్లా నిలబడిపోయింది. తర్వాత అతి ప్రయత్నం మీద పెదవి విప్పి, ఎందుకు, ఎందుకలా చేశారు అని బలహీనమైన కంఠంతో అడిగింది. నీకోసం హర్షిత, నువ్వు పూర్తిగా నా దానివ్వాలన్న ఆశతో ఇలా చేశాను అన్నాడు. అతనిలోని ఆవేశాన్ని, ఆరాధనని, నిజాయితీని వెరిదానిలా చూసింది. హర్షిత, ఫ్రాంక్గా చెబుతున్నాను, నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ, నీ మనసు, నీ యవ్వనం అన్నీ నా ఒక్కడికే చెందాలి. అలాగే నీకు నేను తప్ప మరో లోకం ఉండకూడదు, మరొకరి ధ్యాస ఉండకూడదు, మరొకరి ఆలోచన ఉండకూడదు. దీనిని నేను స్వార్థం అనుకోను, ప్రేమించే ప్రతి ఒక్కరూ ఇలాగే కోరుకుంటారనుకుంటాను, కదూ హర్షిత? అతను తన కళ్లల్లోకి గుచ్చి చూస్తూ అడుగుతుంటే అతని చూపుల్లో చూపు కలిపే శక్తిలేని కళ్ళని వాల్చేసుకుంటూ, ఏమో అది నాకెలా తెలుస్తుంది వికాస్ బాబు అంది. అలా అనుకు హర్షిత, ఒకటి అడుగుతాను, నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదా? నీ మనసులో నాకు స్థానం లేదా? అతను ఆవేశంగా నిలదీసి అడుగుతుంటే హర్షిత నిరత్తురాలైనట్టుగా చూస్తూ నిలబడిపోయింది. తర్వాత కొద్దిసేపటికి తెప్పరిల్లి, ప్లీజ్ నన్నిలా వేధించకండి, నేను ఈ జీవితంలో ప్రేమించే అర్హతను కోల్పోయిన అభాగ్యురాల్ని, నేను ఎక్కడ ఉన్నా నేనేంటో నా పరిధేంటో నాకు బాగా తెలుసు అంది. కానీ ప్రేమించే నీ మనసుకు అది తెలీదు హర్షిత, నీ మనసులోని ప్రేమ నీ కళ్ళల్లో అర్థంలా కనిపిస్తోంది నాకు. మౌనంగా నీలో దాగిన ప్రేమని సాకేత్ కోసం నువ్వు చంపుకుంటున్నావు, అవునా కాదా? హర్షిత, ప్రేమ ఒక అద్భుతమైన భావన, ప్రేమ ఒక మధురమైన అనుభూతి, ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య నుండే అపురూపమైన బంధం. ఇందులో మూడో వ్యక్తి నీడ కూడా పడకూడదు, అలా పడితే ఆ ప్రేమలో సంపూర్ణత్వం లభించదు అని నమ్మినవాణ్ణి. మనిద్దరి ప్రేమకి సాకేత్ అడ్డుగా, అవరోధంగా అనిపించాడు. అందుకే మాధుర్ గురించి తెలిసాక అతనికి సాకేత్ని అప్పగించాలన్న ఆలోచన కలిగింది. ఇది ఒక రకంగా వాడికి అతనికి కూడా న్యాయం చేయడమే అవుతుంది. సాకేత్ మాధుర్ దగ్గర ఏ లోటు లేకుండా పెరుగుతాడు, నీకు వాడు తండ్రి దగ్గర ఉన్నాడన్న తృప్తి మిగులుతుంది.
అతను ఆ విషయాన్ని ఎంతో మామూలుగా చెబుతుంటే నమ్మసక్యం కాందాన్లా వింతగా అతని వైపు చూసింది. వికాస్కి సాకేత్ అంటే అయిష్టం అని తెలుసు, కానీ అది ఇంతటి పరిణామానికి దారితీస్తుందని ఆమె కల్లోనైనా ఊహించలేదు. అతను తనని ప్రేమిస్తున్నాడని తెలుసు, తను అతని ప్రేమకి తగదని తెలుసు. అయినా ఇన్నాళ్ళు మనసులో ఏమూలో అతనంటే ఒక అపురూపమైన భావం దాగుండేది. అది ఈనాటితో చెదిరిపోయింది. ఎంతో సున్నితమైన మనసు మీద అతను నిర్దయగా రాయిని విసిరాడు. భళ్ళుమని ముక్కలైన మనసులో అతని రూపం పరిపరి విధాలు కనిపిస్తూ ఆమెను వికరించింది. చెప్పు హర్షిత, అతను ఆతృతగా అడిగాడు. ఏం చెప్పను, జీవం లేనట్టుగా చూసింది. హర్షిత, నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం. అక్కడ కొన్నాళ్లపాటుంటే నువ్వు సాకేతిని ఈజీగా మరిచిపోతావు, అతను ఆమెని కన్విన్స్ చేస్తున్నట్టుగా అన్నాడు. నిజమే, మనిషి దేనివల్ల తనకి సుఖంగా ఉంటుందో, దేనివల్ల తనకి ఆనందం లభిస్తుందని భావిస్తాడో దానినే కోరుకోవడం అతి సహజం. కానీ ఒక తల్లి మనసు తన బిడ్డని త్యజించడం వల్ల స్వర్గ సౌఖ్యాలు లభిస్తాయని తెలిసినా అందుకు సిద్ధపడగలదా? వికాస్ బాబు, మీరిప్పుడు నన్ను తీసుకోమంటున్న నిర్ణయాన్ని ఒకరోజు మీ తల్లి తీసుకునుంటే ఈరోజు మీరెక్కడుండేవారు అని అతన్ని అడగాలనిపించింది. కానీ విశాల మీద ఉన్న గౌరవంతో అతన్ని ఒక్క మాట కూడా పరుషంగా అనలేకపోయింది. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించిన అతను, చెప్పు హర్షిత, నా ప్రేమని అంగీకరించానని చెప్పు ప్లీజ్ అన్నాడు. ప్రేమ? విరక్తిగా అంది. వికాస్ బాబు, ప్రేమంటే ఏమిటి అది తెలుసుకోండి ముందు, నెమ్మదిగా అంది. హర్షిత హట్టైనట్టుగా చూశాడు. వద్దు వికాస్ బాబు, నా మనసులో ప్రేమకున్న అర్థం వేరు, అది మీకు చెప్పిన అర్థం కాదు. కానీ ఒకటి గ్రహించండి, ఈ సృష్టిలో ఎలాంటి ప్రభావాలకి ప్రలోభాలకి లొంగంది తల్లి ప్రేమ ఒకటే. మీ ప్రేమ కోసం కన్నబిడ్డని వదులుకోగల కర్కసత్వం నాలో లేదు. హర్షిత, ఇదే నీ నిర్ణయమా? నీరసపడిపోతున్న కంఠాన్ని నిలదొక్కుంటూ అడిగాడు. హర్షిత మౌనంగా తల తిప్పుకుంది. వికాస్ కొద్దిసేపటి వరకు అలాగే నిలబడి ఆమె వైపు చూశాడు. తర్వాత భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో బరువెక్కిన హృదయంతో శిలలా నిలబడిపోయింది హర్షిత. ఆమెకొక్కసారిగా తను ఎంతగానో అలసిపోయినట్టు, జీవితమనే ఎడారిలో వ్యర్థంగా పరుగులు పెడుతూ నిస్సహాయంగా తిరుగుతున్నట్టు అనిపించింది. జీవిత రహదారిలో ఎన్ని ఆటంకాలొచ్చినా ఎన్నాళ్ళు వాటిని ధైర్యంతో ఎదుర్కొని నిలిచింది. కానీ ఈనాడు ఎందుకో ఆ ధైర్యమంతా చిన్నాభిన్నమైపోయినట్టుగా తోస్తోంది. గతాన్ని మరిచిపోయి భవిష్యత్తును సరిదిద్దుకుందామంటే భయంకరమైన శక్తేదో జీవితాన్ని పట్టి పీడుస్తున్నట్టుగా కళ్ల ముందు అంతా శూన్యంగా అనిపించసాగింది. మనసుని ఎంత నిబ్బరించుకోవాలన్నా తనని తాను కంట్రోల్ చేసుకోవాలన్నా వీలు కావడం లేదు. హృదయమనే సముద్రంలో పెను తుఫాను చెలరేగింది. భరించలేని వ్యధ కన్నీటి వరదయి పొంగింది. గుండెల్లోంచి ఉప్పెనలా దుఃఖం ఎగదోసుకునొస్తుంటే హర్షిత ఇక ఆపుకోను సఖ్యం కాందాన్లా అలాగే కూర్చుని వెక్కివెక్కి ఏడవసాగింది. చెలియలి కట్టతెగిన నదీ ప్రవాహంలా ఆమెలోని ఆ దుఃఖం అలా ఎంతసేపు సాగేదో కాని ఏదో ఒక అదృశ్య హస్తం ఓదార్పుగా ఆమె తలని స్పృశించేసరికి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా విశాలి. హర్షిత, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్లల్లో ఆశ్చర్యం, ఆమె గొంతులో ఆప్యాయత. ఆంటీ, చల్లని గాలి తాకిడికి కరిగిన మేఘంలా ఆప్యాయతతో కూడిన ఆమె పలకరింపుతో హర్షిత దుఃఖం రెట్టింపయింది. ఏమిటి హర్షిత, సాకేత్ క్షేమంగా దొరికాడు అది చాలు, దానికి ఆనందించే బదులుగా పిచ్చిదాన్లా ఏడుస్తున్నావేం? లే ఊరుకో, వాడు నిద్రలేచి నిన్నిలా చూస్తే బెదిరిపోతాడు. ఎంతో ఆదరంగా అనునయంగా అంది ఆమె. హర్షిత మౌనంగా తల వంచుకుని కళ్ళు తుడుచుకుంది. చూడు, రాత్రంతా నిద్రలేక నీ మొహం ఎలా వాడిపోయిందో, నేను ఫోన్ చేసి చెబుతాను గాని నువ్వు ఈరోజు క్రష్కి వెళ్లకు, సెలవు పెట్టేసి ఈవేళంతా రెస్ట్ తీసుకో. తన హృదయంలోని వేదనని బాధని అర్థం చేసుకున్నట్టుగా ఆమె అంటుంటే చలించిపోయింది హర్షిత. ఒకనాడు కన్నతల్లి కూడా తన పట్ల ఇంతటి ఔదార్యాన్ని చూపలేకపోయింది. ఇన్నాళ్ళు ఈమె ఆదరణ లేకపోతే ఈసరికి తన జీవితం ఏమైపోయి ఉండేది? కన్నీళ్ల మధ్య నుండి విశాలి వైపు కృతజ్ఞతగా చూస్తూ మనస్సులోనే అంజలి ఘటించింది హర్షిత. సాయంత్రం వేళ హాల్లో ఫోన్ రింగ్ అవుతుంటే వచ్చి రిసీవర్ ఎత్తింది హర్షిత.
హలో హలో మేడం, నేను రతన్ని. అవతల నుండి సమాధానం వచ్చింది. అతని కంఠం అదోలా ఉండడం గమనించి, ఏమిటి రతన్? ఆతృతగా అడిగింది. మేడం, సాబ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు, ఏడుపు గొంతుతో చెప్పాడు. ఎప్పుడు, ఎక్కడ? ఆందోళనగా అడిగింది. ఈరోజు పొద్దున్న. పొద్దున్నైతే ఇప్పుడు చెబుతున్నావేం రతన్? ఏమో మేడం, నాకప్పుడేమీ తోచలేదు. సాబ్కి తలకి దెబ్బ తగిలింది, అప్పట్నుండి మన స్పృహలో లేరు, రతన్ ఏడుస్తూ చెప్పాడు. మై గాడ్, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? పొద్దునొస్తుంటే కారుకేదో వ్యాన్ గుద్దిందట. సాబ్ తల స్టీరింగ్కి బలంగా కొట్టుకుంది, కాలికి కూడా చిన్న దెబ్బ తగిలింది. ఇది కూడా మావే చేయించిన పని కాదు కదా అన్న ఆలోచనతో ఆమె గుండె గుబిళ్ళు మంది. మేడం, మీరొస్తారా? అవతల నుండి రతన్ అడిగాడు. ఆ రతన్, నేను వెంటనే బయలుదేరొస్తాను అన్నట్టు ఏ హాస్పిటల్? కంగారుగా అడిగింది. రతన్ హాస్పిటల్ పేరు చెప్పాడు. సరే, నేనొస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఎవరమ్మా? ఆమె మొహంలోని ఆందోళనని చూసి అడిగాడు రామ్ చరణ్. రతన్ ఫోన్ చేశాడు. భార్గవ్ గారికి యాక్సిడెంట్ అయిందట. హే రామ్, ఎప్పుడు? ఈ ఉదయం. చెబుతుంటే ఉదయం తనతో మాట్లాడి అన్యమనస్కంగా కారు నడుపుతూ భార్గవ్ వెళ్ళిపోవడం గుర్తుకొచ్చి మనసుని ఎవరో మెలిపెట్టినట్టుగా అయింది. రామ్ చరణ్, నేను వెళుతున్నాను, సాకేతిని కాస్త చూసుకో అంది. అది చెప్పాలమ్మా, మీరు త్వరగా వెళ్ళండి అన్నాడు. హర్షిత పరుసు తీసుకుని చెప్పులేసుకుని బయలుదేరింది. ఆమె హాస్పిటల్కి వచ్చేసరికి భార్గవ్ రూంలో ఇద్దరు డాక్టర్లున్నారు. హర్షితని చూస్తూనే రతన్, డాక్టర్ సాబ్, ఆమె వచ్చింది అన్నారు. డాక్టర్లిద్దరూ ఆమె వైపుకి తిరిగి చూశారు. హర్షిత్ అంటే మీరేనా? ఒక డాక్టర్ కళ్ళద్దాల్లోంచి ఆమెని నిశితంగా చూస్తూ అడిగాడు. ఎస్ డాక్టర్, గాబరా పడుతూ అంది. అతను ఉదయం నుండి స్పృహలో లేరు, ఇప్పుడే కొద్దిగా స్పృహలోకొచ్చి మీ పేరు కలవరించారు అన్నాడు. హర్షిత భార్గవ్ వైపు చూసింది. తలకి కాలుకి కట్టుతో నిస్సహాయంగా బెడ్డమీద పడున్నాడు. ఉదయం అతన్ని చూసింది. ఈ కొద్ది సమయంలో అతన్ని తిరిగి అలాంటి స్థితిలో చూస్తానని ఊహించను కూడా లేదు. డాక్టర్, అతనికి? కన్నీళ్ల మధ్య అర్ధోక్తిగా అడిగింది. తలకి బలంగా దెబ్బ తగిలింది, అదృష్టవశాత్తు మెదడులోని నరాలేమీ దెబ్బతినలేదు, పర్వాలేదు, ఇప్పుడే కొద్దిగా స్పృహలోకొస్తున్నారు అన్నాడు. కొద్ది నిమిషాలు గడిచాయి. డాక్టర్లు భార్గవ్ని పరీక్షించి ప్రిస్క్రిప్షన్ ఉన్న చార్ట్లో వేళకి వేయాల్సిన మందులు రాసి నర్సుతో చెప్పి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయాక హర్షిత భార్గవ్ మంచం దగ్గరకొచ్చింది. కాలం ఎంత నిర్దయమైంది, అది ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితిని కల్పిస్తుందో ఎవరూ చెప్పలేరు. సంధ్యవేళ దాటింది. ఆ హాస్పిటల్ మూడవ అంతస్తులో ఉంది ఆ గది. ఆ గది కిటికీలోంచి చూస్తే దూరంగా ఉన్న అరేబియా సముద్రం విశాలంగా కనిపిస్తోంది. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు ఆ సముద్ర గర్భంలోకి మునిగిపోతూ అలల అంచులపై నారింజరంగు కాంతు లీనుతున్నాయి. చూస్తూ ఉండగానే చుట్టూ చీకటి పరుచుకుంది. ఆ చీకటికి పోటీ పడుతూ నగరం నిండా విద్యుత్ దీపాలు ఒకటి ఒకటిగా వెలుగుతున్నాయి. మేడం, నేనొకసారి ఇంటికి వెళతాను. శ్రేయా బేటి అని పొద్దున్న ఇంట్లో పనిచేసే మాయికి అప్పగించొచ్చాను. తను ఎలా ఉందో ఏమో, ఒకసారి చూసొస్తాను అన్నాడు రతన్. అరే, శ్రేయని గురించి నేను ఆలోచించనే లేదు. నువ్వు వెళ్ళు రతన్, ముందు పాపం చూసుకో పో అంది. వెళతాను మేడం అని చెప్పి రతన్ వెళ్ళిపోయాడు. హర్షిత భార్గవ్ మంచం దగ్గరికి కూర్చీ జరుపుకుని కూర్చుంది. ఆ మహానగరంలో ఆ హాస్పిటల్ పరిసరాలు ఎంత రద్దీగా ఉన్నా ఆ హడావిడి ఆ సందడి సౌండ్ ప్రూఫ్ ఎయిర్ కండిషనర్ చేయబడిన ఆ గదిలోకి జ్వరబడ్డం లేదు. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఒంటరిగా కూర్చుని అలా భార్గవ్ని చూస్తుంటే హర్షితకి ఎన్నో గుర్తుకొస్తున్నాయి. ఒకనాడు గోవింద్ అల్లరి పెట్టినప్పుడు వర్షంలో తడుస్తూ నడి రోడ్డు మీద సిగ్గుతో అవమానంతో కుంగిపోతూ ముడుచుకుని కూర్చున్న తనకి దయతో అందించిన అతని చేయి, అతని ఇంట్లో అతని భార్య చీరని కట్టుకుని వచ్చిన తనని కళ్ళు విప్పార్చుకుని విభ్రమంగా చూసిన అతని చూపులోని సంభ్రమం, ఆత్మీయ భావం. ఈరోజు మీ పాట విని శ్రేయ వాళ్లమ్మ మా కోసం తిరిగొచ్చేసిందేమో అన్నంత భ్రమలో పడిపోయాను అంటున్నప్పుడు అతని గుండెల్లోంచి పొంగుకునొచ్చిన ఉద్వేగం, అభిమానం, అనురాగం. శ్రేయకి జ్వరం వచ్చిన నాటి రాత్రి, హర్షిత, నాకు శ్రేయంతో మీ బాబు అంతే. పిల్లలిద్దరూ మనకు రెండు కళ్ళలాంటివారు. వారుండగా మనకి వేరే సంతానం కూడా వద్దు అన్న అతని ఉదారత, వ్యక్తిత్వం, స్నేహశీలత, మంచితనం ఒక్కొక్కటి తలపుకొస్తుంటే ఒక్కసారిగా ఆమె మనోనేత్రం తెరుచుకున్నట్టుగా అయింది.
ఆమెకి ఆ క్షణంలో ప్రేమకి ఆకర్షణకి మధ్య ఉన్న తెరేదో తొలగిపోయినట్టుగా అనిపించింది. ప్రేమంటే ఏమిటి? ఇద్దరు వ్యక్తులకి ఒకరి మీద ఒకరికి కొద్దిగా ఇష్టము వాత్సల్యము ఉండడం, ఒకరి మీద మరొకరికి గౌరవభావం ఉండడం, ఒకరి కోసం ఒకరు అంకితభావంతో మెలగడం. అలా ఆలోచిస్తుంటే ఆమెకి వికాస్కి భార్గవ్కి మధ్య ఉన్న వ్యత్యాసం కళ్ళకి కట్టినట్టుగా కనిపించింది. మొదట్లో వికాస్ ప్రేమని ఆరాధనని చూసి తనని తాను మరిచిపోయిన మాట నిజం. అతని ప్రేమలో గతాన్ని మరిచిపోదామనుకుంది, భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆశపడింది. కానీ అది సాధ్యం కాలేదు. నిప్పుసేగ మీద ఉన్న పాలలా వికాస్కి తనపై పొంగిపొరలే ప్రేమ సాకేతిని చూడగానే నీళ్లు చిలకరించినట్లుగా చల్లారిపోయేది. అది గ్రహించిన తనకే తన కర్తవ్యం బాధ్యత గుర్తుకొచ్చేది. గతి తప్పిపోయిన మనసును మనసా ప్రేమించకే అని హెచ్చరించేది. తర్వాత జీవితంలో తారసపడిన భార్గవ్ ఇద్దరి జీవితాల్ని కలిపి చరమాంకం వరకు నడిపే ప్రేమలో స్వార్థానికి తావుండకూడదని, ప్రేమంటే త్యాగం, ప్రేమంటే బాధ్యత, ప్రేమంటే పరస్పర అవగాహన అని నిరూపించాడు. హర్షిత ఆలోచనల్ని చెదరగొడుతూ సన్నగా భార్గవ్ మూలుగు వినిపించింది. హర్షిత ఉలిక్కిపడి లేచి అతని దగ్గరకు వెళ్ళింది. అమ్మా, అతను కుడిచేతిని కదిలించి తలకి కట్టిన కట్టును పట్టుకోబోయాడు. హర్షిత అతని చేతిని మధ్యలోనే పట్టుకుని ఆపింది. అమ్మా, అబ్బా, అతను కళ్ళు మూసుకునే బాధగా అన్నాడు. ఏమిటి, నొప్పిగా ఉందా? హర్షిత అతని చేతిని అలాగే పట్టుకుని అడిగింది. అప్పటి వరకు ఆమె హృదయంలో చెలరేగిన తపన ఘర్షణ మూలంగా ఆమెకి తెలియకుండానే ఆమె కంఠంలోంచి ప్రేమామృతం జాలువారింది. అంతటి బాధలోనూ సూక్ష్మంగా ఆ కంఠాన్ని గుర్తించిన భార్గవ్లో కొద్దిగా చలనం వచ్చింది. అతను అతి ప్రయత్నం మీద నెమ్మదిగా కళ్ళు విప్పాడు. నీరసంగా తెరచుకుంటున్న అతని కళ్ల ముందు లీలగా హర్షిత రూపం కనిపించింది. తనకి అతి సమీపంలో ఉన్న ఆమెను చూసిన అతని కళ్లల్లో సంతృప్తితో కూడిన సంభ్రమం. అతను పెదవి విప్పి హర్షిత అన్నాడు. గుండె లోతుల్లోంచి అతి నీరసంగా పిలిచిన ఆ పిలుపు విని హర్షిత మనసు కదిలిపోయింది. అతని ఆ స్థితికి తనే కారణమని అనుకుంటే మనసు దుఃఖంతో ఉక్రోషంతో నిస్సహాయంగా నలిగిపోయింది. ఎవరి మీదో అంతు తెలియని కోపం కసి గుండెని మండించింది. అలవికాని వ్యధ వేదన హృదయాన ముప్పిరిగొనగా ఆమె కళ్ల నిండుగా ఓటలా కన్నీరు నిలిచింది. హర్షిత ఇక తనని తాను సంభాళించుకోలేని దానిలా, నా వల్లే మీకిలా జరిగింది, మీ ఈ ప్రమాదానికి కారణం నేను, నేను దుఃఖంతో గొంతు పూడుకుని పోగా అంది. హర్షిత పిలిచాడతను, నీ మనసులో ఇంకా నువ్వు నేను అన్న తేడా ఉందా? దిగులుగా అన్నాడు భార్గవ్. ఆమె తలెత్తి అతని కళ్లల్లోకి బ్లాంకుగా చూసింది. ఒక చిన్న మాట సందిగ్ధంతో మునిగి ఉన్న ఆమె హృదయాన్ని తట్టిలేపింది. నిరాసక్తంగా సాగిపోతున్న జీవితాన్ని మలుపు తిప్పింది. హర్షిత, అతను తన చేతిలో ఉన్న ఆమె చేతిని ఏదో పెన్నిది దొరికినంత అపురూపంగా పట్టుకుని నెమ్మదిగా గుండెల మీదకి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న అతని కనురెప్పల చాటున కదలాడిన నిశ్చింతని చూస్తూ ఒక నిర్ణయానికొచ్చిందానిలా అతని చేతిని గట్టిగా పట్టుకుంది హర్షిత. జీవితంలో జరిగిపోయిన వివిధ పరిణామాల వల్ల మనసు రాటుదేలి పరిపక్వతని సంతరించుకుంటుంది. ఆ అనుభవంతో మనిషి తనని తాను సరిదిద్దుకోవాలి, తన జీవితానికి తానే సరైన మార్గం నిర్దేశించుకోవాలి. ఒక చెట్టు ఆకులు రాల్చేది తను మోడిగా మిగిలిపోవడానికి కాదు, తిరిగి కొత్త చిగుళ్లు వేయడానికి, పచ్చగా ఎదిగి 10 మందికి నీడనిచ్చి సేద తీర్చడానికి. గతంలో తన వల్ల జరిగిపోయిన తప్పు వల్ల తన జీవితం మోడు కాకూడదు. తను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్నవారికి ఆ సంతోషాన్ని పంచిపెట్టాలి. తనకి నచ్చిన విధంగా జీవితాన్ని మలచుకోవడానికి ఒక వ్యక్తికి నిజానికి ఎంతో ధైర్యం సాహసం ఉండాలి. తనంత సాహసం చేయగలదా? కోరి అందిస్తున్న అతని ప్రేమని స్నేహాన్ని చేయిచాచి అందుకోగలదా? ఏమిటి హర్షిత ఆలోచిస్తున్నావు? అతను కళ్ళు విప్పి ఆమె వైపు దీర్ఘంగా చూస్తూ అడిగాడు. ఏమీ లేదు, అతని వైపుకి చూడలేని దానిలా తడబడుతూ తలని వంచుకుంది. ఆమె కళ్లల్లోనూ ఆ తడబాటులోనూ కనిపించిన భావాన్ని పసిగట్టినట్టుగా అతను చిన్నగా నవ్వాడు. ఆమె తల వంచుకుంది. అతను ఆమెనే చూస్తున్నాడు.
అతని కళ్ళల్లో అత్యంత ప్రియమైన వారిని ఎన్నో ఏళ్ల తర్వాత కలిసి ఎంతో ప్రియంగా చూసుకుంటున్న భావన అనుభూతి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం, మాటలు రానట్టుగా మౌనంగా ఉండిపోయిన రెండు హృదయాల మధ్య అపురూపంగా రూపుదిద్దుకుంటున్న భవిష్యత్తు. ఉపసంహారం. నెల రోజులు గడిచాయి. ఆ రోజు రిజిస్ట్రాఫీసులో పెళ్లి తతంగం ముగిశాక హర్షిత భార్గవులు తిన్నగా విశాలి విహార్కొచ్చారు. వారిని గుమ్మంలోనే ఆపుతూ హారతిచ్చింది బిజిలి. రెండమ్మ, రామ్ చరణ్ ఆదరంగా పిలిచాడు. తమకి లభించిన స్వాగతానికి ముగ్ధురాలవుతూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది హర్షిత. ఎదురుగా విశాలి, ఆంటీ ఆశీర్వదించండి. భార్గవ్తో పాటు వంగి ఆమె పాదాల్ని తాకింది. నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుని నిన్ను నమ్మిన వారికి అందులోంచి కొంత ఆనందాన్ని పంచివు హర్షిత, హృదయపూర్వకంగా అంది ఆమె. ఆంటీ, ఆనందంతో గుండె ఉప్పొంగగా కళ్ళు చెమరచాయి హర్షితకి. కూర్చోండి. విశాలి భార్గవ్కి సోఫా చూపించి, రామ్ చరణ్ అలా చూస్తూ ఉండడమేనా, వారికేమైనా స్వీట్లు అవి పెట్టేదుందా అంది. ఆ వెళుతున్నానమ్మా అంటూ వంటగది వైపు వెళ్లాడు రామ్ చరణ్. ఒక్క నిమిషం విశాలి తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెనుకే లోనికి వెళ్ళింది హర్షిత. ఆంటీ, వికాస్ బాబు లేరా? లేడు, ఉదయం ఫ్లైట్కి అమెరికా వెళ్ళిపోయాడు. ఆమె బీరువాలోంచి ఏదో తీస్తూ అతి మామూలుగా చెప్పింది. ఆంటీ, హర్షిత నిరత్తురాలే ఒక్క క్షణం బిగుసుకునిపోయినట్టుగా నిలబడిపోయింది. విశాలి బీరువాలోంచి ఖరీదైన పట్టుచీర ఒకటి తీసి దానికి తగిన జాకెట్ను వెతికి అక్కడే బల్లమీదున్న ట్రేలో సర్దుతోంది. సర్దిపెట్టిన వాటిని మళ్లీ మళ్లీ తీసి చూస్తూ ఆమె ఏదో హడావిడి పడిపోతుండడం చూస్తే ఆమె తనని తాను ఎంతగా నిగ్రహించుకోవాలని చూస్తుందో, తన మనసుని ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోందో అర్థమైపోయింది హర్షితకి. ఆమె ఎలాగో అవి సర్దడం పూర్తి చేసి, పద మీ దంపతులకి బట్టలు పెడతాను అంది. ఆంటీ, కళ్ళ నిండుగా నీరు నింపుకుంటూ వణుకుతున్న కంఠంతో పిలిచింది హర్షిత. హర్షిత, ఏంటిది? ఆంటీ, మీకు తెలీదు, ఇదంతా నా మూలంగా జరిగింది. వికాస్ బాబు నా కారణంగానే అమెరికా వెళ్ళిపోయారు, బాధ నిండిన కంఠంతో ఉద్వేగంగా చెప్పింది. తన మూర్ఖత్వానికి నువ్వు కారణమెలా అవుతావు హర్షిత? ఆమె నెమ్మదిగా అంది. ఆంటీ, నాకంతా తెలుసు హర్షిత. ఒకరోజు వికాస్ సాకేత్ తండ్రి కనిపించాడని, అతను సాకేత్ని పెంచుకోవాలనుకుంటున్నాడని నాకు చెప్పాడు. ఆంటీ దిగ్భ్రమ చెందిందాల్లా చూసింది. అవును హర్షిత, అతనికి సాకేతను అప్పగించి నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా వికాస్ చెప్పాడు. కాని నేను, ఆమె ఆగింది. ఆంటీ, అన్నీ తెలిసి మీరు నమ్మలేందాల్లా చూసింది. నాకు తెలుసు హర్షిత, ఏ తల్లి తన బిడ్డని అలా అప్పగించడానికి ఇష్టపడదని. సమాజం దృష్టిలో సాకేత్ అక్రమ సంతానం కావచ్చు, అంత మాత్రంగా వాడికి కన్నతల్లి గుండెలోని ప్రేమ తరిగిపోదు. నీటిని పాలల్లో కలిపినా విషంలో కలిపినా ఒకేలా కలిసిపోతుంది. స్త్రీ అంతే, సంతానాన్ని ఎలా పొందినా బిడ్డపై ప్రేమని మమతని ఒకేలా పెంచుకుంటుంది. ఆంటీ, కానీ నా మూలంగా ఈ వయసులో ఆసరాగా ఉండాల్సిన మీ కొడుకు మీకు దూరమయ్యాడు, ఆవేదనగా అంది. భారంగా నిట్టూర్చింది విశాలి. సమయం సందర్భం అలా వచ్చింది హర్షిత. విధి మనిద్దరిలో ఒకరు కొడుకుని వదులుకోవలసిన పరిస్థితిని కల్పించింది. నా కొడుకు ఎదిగిపోయాడు, వాడికి తల్లి అవసరం తీరిపోయింది. నీ కొడుకు అలా కాదు, వాడికింకా తల్లి తోడు నీడా కావాలి, చాలా నిర్లిప్తంగా చెప్పిందామె. ఆంటీ, అది విని హర్షిత గుండె కదిలి కన్నీటి చుక్కలు ఆమె బుగ్గల మీదకి జారాయి. అది భావోద్వేగమో ఆనందమో దుఃఖమో కృతజ్ఞతో లేక అన్నీ కలిసిన ఒక అలౌకికమైన స్థితో తెలియందాల్లా ఆమెని విభ్రమంగా ఆరాధనగా అపురూపంగా చూస్తుండిపోయింది. పదహర్షిత, అతను బయట ఒక్కడే ఉన్నాడు అంటూ నడిచిందామె. ఆమె వెనకే చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుని బయటకొచ్చింది హర్షిత. విశాలి ఇద్దరినీ పక్కపక్కన కూర్చోబెట్టి బట్టలు పెట్టింది. హర్షిత కోసం ప్రత్యేకంగా కొన్న ముత్యాల సెట్ని బహుకరించింది. ఎందుకండి ఇవన్నీ? మొహమాటంగా అన్నాడు భార్గవ్. తీసుకోండి, హర్షిత నాకు కూతురులేని లోటుని తీర్చింది. తనకింకా చాలా చేయాలనుకున్నాను, కానీ మీ దగ్గర దేనికి లోట్లేదని తెలిసి ఆమె అర్ధోక్తిగా ఆగింది. భార్గవ్ వినయంగా నవ్వాడు. తనకి ఏ లోటు రానివ్వనని మీకు మాటిస్తున్నాను అన్నాడు. అంతకంటే కావలసింది ఏముంది? సంతృప్తిగా నవ్వింది. అయితే ఒక్క మాట చెప్పండి,
నమ్రతగా చూశాడు. మీరు ముందడుగు వేసి హర్షితని ఇలా పెళ్లి చేసుకోవడం నిజంగా నాకు ఆనందాన్ని కలిగించింది. ఈ సమాజం తోడులేని పురుషుడికి పిల్లలుంటే వారి ఆలనా పాలనా కోసం మరో తోడిని వెతుక్కోమని ఎంతో ఆదరంతో సలహా ఇస్తుంది. కానీ స్త్రీ పట్ల అలాంటి ఉదారతను చూపించదు. పరాయి అమ్మ కన్న బిడ్డని తల్లిగా ఆదరించగల ఔదార్యం స్త్రీలో ఉండి తీరాలని శాసించే ఈ సమాజం, అదే స్త్రీకి ఒక బిడ్డుంటే వాడిని తన బిడ్డలా చూసుకోగల సంస్కారం పురుషుల్లో ఉండాలని ఆశించదు. అలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్న మీరు తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తట్టుకోవాలని ఆశిస్తున్నాను, అర్థిస్తున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. ఈ సమాజానికి ఎదురెదవలసొచ్చినా వెనుదీనని మరోమారు మాటిస్తున్నాను అన్నాడు భార్గవ్. చాలు భార్గవ్, మీలాంటి పురుషులు ఇంకొంతమందుంటే స్త్రీని పూజించే ఈ దేశంలో స్త్రీ పరిస్థితి ఇంత హీనంగా ఉండదు, అభినందన పూర్వకంగా అంది. వెళతామండి, భార్గవ్ వీడుకోలు తీసుకున్నాడు. అతన్ని అనుసరించింది హర్షిత. ఆ ఇంటి గేటు దాటిపోతున్న వాళ్ళిద్దరినీ చూస్తూ అనుకుంది విశాలి. ఈ లోకంలో అన్నింటికంటే గొప్ప అదృష్టం ఏమిటంటే నేను ఒంటరిని కాదు అన్న ఫీలింగ్. మన భావాలని బాధ్యతల్ని పట్టించుకునే ఒక హృదయం జీవితంలో తోడుగా ఉంటే శిలలాంటి మనిషిలోనూ మమతలు విరబూస్తాయి, శిల్పంలా మిగిలిన వ్యక్తిలోనూ చైతన్యం ప్రవేశిస్తుంది. ఒకప్పుడు మనసా ప్రేమించకే అన్న ఆ వ్యక్తి మనసా ప్రేమించవే అంటూ ఉరకలు వేస్తారు. ఆనందం నిండిన మనసులో విశ్వజనీనమైన ప్రేమ అంకురిస్తుంది. ఇంతటితో మనసా ప్రేమించకే అనే నవల కంప్లీట్ అయిందండి. నేను చదివిన విధానం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.